Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై విమర్శలు సరే, పవన్కు పోస్టర్ కనిపించలేదా? మహాశివరాత్రి సందర్భంగా వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలోని ఒక పోస్టుపై బీజేపీ నానా రాద్ధాంతం చేస్తోంది. శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పార్టీ ఒక ఫోటోను పెట్టింది. అందులో ఒక చిన్న బాలుడికి జగన్మోహన్ రెడ్డి పాలు త్రాగిస్తున్నట్లుంది. ఇంకేముంది, పరమశివుడిని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని, జగన్ మత రాజకీయాలు చేస్తున్నాడంటూ గగ్గోలు పెట్టింది. ఆ పోస్ట్ను పట్టుకుని ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ అయితే జగన్ను లిక్కర్ మాఫియా పార్టీ అని, బెయిల్ మీద బయటున్న సీఎం అంటూ నానా చెత్త పోస్ట్ చేశారు. ఇక బీజేపీ చీఫ్ సోమ వీర్రాజ్ అయితే జగన్ హిందువులకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అన్ని శివాలయాల దగ్గర ఆందోళనలు చేయాలని కూడా పిలుపునిచ్చేశారు. మరి వీర్రాజు పిలుపుని ఎంతమంది పట్టించుకున్నారో తెలియదు. నిజానికి అందులో పరమశివుడిని అవమానించేటట్లుగా ఎక్కడా లేదు. ఆకలితో ఉన్న బాలుడికి జగన్ పాలు తాగిస్తున్నట్లుగా మాత్రమే ఉంది. సరే, బీజేపీ రాజకీయం ఇలాగే ఉంటుందని అనుకుందాం. మరి ఇదే నీతి మిత్రపక్షమైన జనసేనకు కూడా వర్తిస్తుంది కదా. జగన్ విషయంలో కనిపించిన మత రాజకీయం, ఓట్ల రాజకీయం పవన్ కళ్యాణ్ విషయంలో కనబడలేదా? కోటప్పకొండ దగ్గర పవన్ కళ్యాణ్ను ఆయన అభిమానులు పరమశివుడిగా చిత్రీకరించిన పెద్ద పోస్టర్లు ఉంచారు. జనసేన కార్యకర్తలకు శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సుమారు 20 అడుగుల కటౌట్ను ఏర్పాటు చేశారు. ఆ కటౌట్లో పరమశివుడిగా పవన్ కనబడుతున్నారు. పరమశివుడి గెటప్లో ఏర్పాటు చేసిన పవన్ పోస్టర్ బీజేపీ నేతలకు ఓట్ల రాజకీయంగాను, హిందువుల మనోభావాలను అవమానించేదిగా కనబడలేదా? చిన్నపిల్లాడి ఆకలి తీర్చేటట్లుగా ఉన్న జగన్ ఫోటోనే వీర్రాజు దేవధర్కు ఓట్ల రాజకీయంగా కనబడినప్పుడు మరి పవన్ గెటప్లో పవన్ పోస్టర్పై వీళ్ళెందుకు నోరెప్పడం లేదు? అంటే పవన్ పోస్టర్ ఎలాగున్నా ఓకేనా? మిత్రపక్షం అయితే అభ్యంతరం చెప్పేందుకు నోరు లేవదా?